మీకు ఏమైనా థ్రెట్ ఏమైనా పెరిగిందా ఇన్సిడెంట్ తర్వాత? ఏదో మనం చంపితే 50 లక్షలు ఇస్తానని ఖమ్మంలో ఎవరో మాట్లాడారన్నారు కదా, దాని మీద ఏదో ఇంటెలిజెన్సీ ఏదో కొంత జాగ్రత్త వహించాలి అనేటువంటి ఉద్దేశం. సెక్యూరిటీ పెంచారు, సెక్యూరిటీ పెంచారు. అంతకుముందు 2+2 ఉండేది 4+4 చేశారు. సో ఓకే, జరిగేవి జరుగుతాయి సార్. దాన్ని కాదంటానికి మనం ఏమి మనం ఎవరిని చంపలేదు, మనం ఎవరిని అన్యాయం ఏం చేయలేదు. అలాంటి చేసిన వాళ్ళ మీద తప్పనిసరిగా కక్షలు కార్పణ్యాలు ఉంటే ఉండొచ్చు తప్ప నా మీద ఉంటాయని అనుకోను. అయినా కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా, ఏదో ఇంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పంగానే నా భార్యను ఏదో అన్నారు అనగానే ఏమో నిజంగానే అన్నాడని చూడకోకుండా భ్రమించి నమ్మేటటువంటి ఒక సైకో ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. అందువల్ల వాళ్ళకి కొద్దిగా మనకు రక్షణ అవసరమని భావించి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మాకు కొంత రక్షణ పెంచిన మాట వాస్తవం. అంటే వంశీ మాట్లాడిన దానిలో, వలంనేని వంశీ మాట్లాడిన దానిలో చాలా అభ్యంతరకరంగా ఉంది అని కూడా చాలామంది చెప్పారు. ఆ తర్వాతే 50 లక్షలు ఇస్తాము, భౌతిక నిర్మూలన చేయండి, ఎవరైనా వస్తే ఒక ప్రాజెక్టుగా టేకప్ చేయండి అని ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక వన సమారాధంలో వాసు అనే అతను ఒక సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఒకటి గంగాధర్ గారు, ఇప్పుడు మీరు వంశీ మాట్లాడిన దానిలో అభ్యంతరకరాలు ఉన్నాయని మీరు అన్నారే, ఇంకా అనాల్సిన అవసరం ఉంది. వంశీని క్షమాపణ చెప్పాడు కదా, ఎందుకంటే రాజకీయాలు ఇంతలా ఎందుకు దిగజారిపోతూ ఉన్నాయి, కారణం ఏంటి? వంశీ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? అంటే మీ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని, అంటే మీ పార్టీతో అసోసియేట్ అయి ఉన్న వ్యక్తి. సో నేను ఆయన మా పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆయన తెలుగుదేశంతో డిఫర్ అయ్యి మాతో సన్నిహితంగా ఉంటున్న మాట వాస్తవం. ఆయన అన్న మాటలు ఇవి. వాళ్ళకి ఉన్న పాత కక్షలు ఉన్నాయో మరి ఏమిటో మరి తెలియదు. ఒకే ఫ్యామిలీ కదా వాళ్ళు, అంటే తెలుగుదేశం ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి వాళ్ళకి మధ్యన ఏమైనా ఉన్నాయేమో మనకు తెలియదు. సరే అన్నాడు అని మళ్ళీ తర్వాత ఆయనే క్షమాపణ చెప్పాడు. పైగా ఏమన్నాడు, మా అక్క లాంటిది భువనేశ్వరి గారు అన్నాడు. మరి ఈయనేమో చంద్రబాబు నాయుడు గారికి బావమరిది లాంటి వాడు, బావు గురించి అనగానే అక్క గురించి అనగానే బావు వచ్చి బావురుమని ఏడ్చాడు. ఏడ్చాడు, కథ సుఖాంతం అయిపోయింది, అది క్షమాపణ చెప్పేశాడు. ఇంకా మా మీద పడేటం ఎందుకు, మమ్మల్ని ట్రోల్ చేయటం ఎందుకు తెలుగుదేశం వాళ్ళు? అంటే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ నుంచి కాలు బయటపెట్టడానికి, అసెంబ్లీకి రాకపోవడానికి కారణం అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలేననేది ప్రచారంలో ఉంది. ఏం కాదు, ఆయన అసెంబ్లీ నుంచి బయటకు పోవడానికి కారణం వరుసనే వస్తున్న ఓటములు, ఫేస్ చేయలేనటువంటి పరిస్థితి ఉన్నది. మీకు కొడాలి నాని చెప్పాడు, మీరు శాసనసభలో నేను విన్నారో లేదు, అసలు ఉన్న 23 మందిలో 4 5 దూరంగా ఉన్నారు, జంప్ అయిపోయారు. ఉండవాళ్ళని కూడా పిలిస్తే రావడం లేదు, శాసనసభకు స్ట్రెంగ్త్ రావడం లేదు. ఎల్లండి చేస్తే 4 మాత్రమే పోడియం దగ్గరికి వెళ్తున్నారు. ఒక క్లిష్ట పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, డౌన్ఫాల్లో ఉన్నారు. కాబట్టి ఈ అసెంబ్లీకి రావడం కంటే బయట ఉండటం బెటర్ అనేటువంటి భావంతో కుప్పం ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన నిర్ణయించుకున్నాడు. వంక కోసం ఎదురు చూస్తున్న సందర్భంలో నేను సర్దుపోయి లేచిన నా మీద పిడుగు రాగబడి ఇది వ్యవహారాన్ని క్లోజ్ చేసుకున్నారు, నన్ను టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో దానికి పెద్ద ఆలోచించాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఆలోచిస్తే అర్థమైంది. ఆ క్షణంలో ఆలోచించకపోతే ఆ క్షణంలో అర్థం కాదు, కానీ కొద్దిగా ఆలోచిస్తే అర్థమైపోతుంది. కాబట్టి దీనికేం పెద్ద నేను బెదిరేది భయపడేది ఏమీ లేదు. నన్ను టార్గెట్ చేసినా నేను బాధపడేది అంతకంటే లేదు. చంద్రబాబు నాయుడు గారిని మీరే బయటకు పంపించారు, అన్నిటికీ దానికి మీరే కాను అని ఎవరైనా అన్నా కూడా ఐఎమ్ ఎంజాయింగ్ తప్ప నిజం కాదురా బాబు, ఇది అవాస్తవం. చంద్రబాబు వెళ్ళిపోవడానికి నిర్ణయించుకుని నా మీద పడి ఏడుస్తున్నాడు తప్ప ఇది కారణం కాదనేది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. నమ్మేవాళ్ళు నమ్ముతారు, లేనివాళ్ళు లేరు. కొంతమంది శభాష్ అన్నా నువ్వు చంద్రబాబుని బయటికి పంపించావని చెప్పేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి తెలియక చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కోపంతో వాళ్ళు అట్ట అంటారు. కాబట్టి వీటిని రాజకీయాల్లో రకరకాల కోణాల్లో చూస్తే అర్థమవుతుంది తప్ప వాస్తవం ఏమిటి, వాస్తవాన్ని తెలుసుకోవటం ఎలాగో అనే వాళ్ళకి చూస్తే అర్థమైంది. ఏదో తెలుగుదేశం వాళ్ళు కాబట్టి నన్ను తిట్టడం, వైఎస్ఆర్సీపీ వాళ్ళని కాబట్టి వాళ్ళని తిట్టడం కాదు ఇక్కడ అంశం. న్యూట్రల్గా ఆలోచించి ఏమిటి రాంబాబు పాత్ర దీనిలో శాసనసభలో అని అన్ని ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి.